ఎస్ఆర్టీసీలో కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 6 సంవత్సరాలుగా ఆర్టీసీకి అన్నీ ఇచ్చామని చెప్తూనే రెండో వైపున ఆర్టీసీని తాను ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా అప్పులు పాలు చేసింది. ఫలితంగా ఈరోజు 3,800 కోట్ల రూపాయల పైగా ఆర్టీసీ అప్పులుంది, సంవత్సరానికి 200 కోట్ల రూపాయలుగా వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఈ 6 సంవత్సరాల కాలంలో అప్పులు వడ్డీలు తెచ్చడం కోసం 3,400 కోట్ల రూపాయలు మా అంతర్గత వనరుల ద్వారా తీర్చిన పరిస్థితి, అంటే అప్పుల మీద మారిటోరింగ్ ఈ ప్రభుత్వం విధించుంటే లేకపోతే ఈక్విటీ కింద కనుక మార్చుంటే ఇవాళ ఆర్టీసీ దాదాపు 500 కోట్లపైగా మిగుల్లో ఉండేది. అటు కాకుండా ఇవాళ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బస్ పాసుల రూపంలో ఇతరత్ర రాయితీల రూపంలో తిరిగి చెల్లించాల్సింది ఉందో 2,800 కోట్ల రూపాయలు ఇవ్వాలి. కానీ ఆర్టీసీకి ఇచ్చింది మాత్రం 689 కోట్ల రూపాయలు. మిగతా ఏవైతే 2,200 కోట్లు ఉందో దాంట్లో 800 ఎంఈఆర్ ట్యాక్స్ కింద పన్ను కింద పోయినా మిగతా డబ్బులు కూడా ఆర్టీసీకి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చెల్లించట్లేదు. పైగా ఇవాళ నష్టాల పేరుతో ఆర్టీసీని మరింతగా కుదించే ప్రయత్నం చేస్తున్నారు. అనేక గ్రామాలకు ఈరోజు బస్సు లేదు, అధికారికంగానే 1,200 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఒక్క ట్రిప్పే పోయి వచ్చిన బస్సు కూడా కలుపుకుంటే ఈరోజు 3 నుంచి 4,000 గ్రామాలకు బస్సు సౌకర్యం లేకుండా పోయింది. ప్రధాన నగరాల్లో తిరగాల్సిన బస్సులు కూడా అనేకం తగ్గించేస్తున్నారు. 80 నుంచి 100 ఓవరు అంటే సీటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ నడుస్తున్న బస్సులు కూడా ఇవాళ నష్టాల పేరుతో రద్దు చేసే పరిస్థితి కొనసాగుతుంది. అంటే ఇది ఒక రకంగా ప్రజల మీద దాడి, ప్రజలకు సౌకర్యాన్ని కుదించేయడం. ఇటు ఆర్టీసీ కార్మికులు నష్టాల పేరుతోటి రావాల్సిన జీతభత్యాలు ఏదైతే ఉందో 30 నెలలు దాటినప్పటికి కూడా ఈ రోజుకి చెల్లించిన పరిస్థితి, అనేక రూపాల్లో ఉన్న ఇబ్బందులు ఇవన్నీ వస్తుంటే ఏ యూనియన్కి ఆ యూనియన్ విడిగా కూడా అనేక ఆందోళన చేశాం. సాధ్యం కాని పరిస్థితుల్లో అన్ని కార్మిక సంఘాలు ఈ రోజున సమ్మె నోటీస్ ఇచ్చి జేఏసీలకు ఏర్పడ్డాయి. ఇవాళ రాష్ట్ర గుర్తింపు సంఘంగా ఉన్న టీఎంయు, అదే రకంగా ఎంప్లాయీస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, సూపర్వైజర్స్ అసోసియేషన్, ఈ 4 కూడా జేఏసీకి ఏర్పడ్డాయి. మెజారిటీ కార్మికులు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ జేఏసీ ఇప్పటికే 2 కార్యక్రమాలు నిర్వహించింది. నిన్న 23, 24 తేదీల్లో మొత్తం రాష్ట్రంలో అన్ని పనులు కూడా ఎర్ర బ్యాడ్జీలు ధరించి ధర్నాలు నిర్వహించారు. రేపు 30వ తేదీన మొత్తం అన్ని రీజన్ కేంద్రాల్లో కూడా మహాదీక్షలు చేయడం ద్వారా, నిరాదీక్షలు చేయడం ద్వారా మా పిలుపుని, మా యొక్క కోరికని ప్రభుత్వం దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సమయంలో సమస్య పరిష్కరించాల్సిన ప్రభుత్వం కానీ, లేబర్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్టీసీ యాజమాన్యం కానీ స్పందించట్లేదు. లేబర్ డిపార్ట్మెంట్ ఈ సమ్మెను ఎట్లా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. కన్సల్టేషన్ అడ్మిట్ చేసి కన్సల్టేషన్ మీటింగ్ జరపకుండా వాయిదా వేసింది. అందుకని కార్మిక సంఘాలు ఈ రోజున లేటర్ ఇచ్చాయి. మీరు కన్సల్టేషన్ క్లోజ్ అయినట్టుగా మీరు భావించండి అని చెప్పి ఇక తదుపరి సమ్మెకు పోవడం తప్ప మరొకట్లేదు. రేపు 29వ తారీఖున జరగబోతున్న జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో సమ్మె తేదీని నిర్ణయించి కార్మికులకి, ప్రజలకు అందరికి కూడా తెలియజేస్తాం. ఈ సందర్భంలో జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది, మేము మా సమస్యల కోసం మేము సమ్మెకి వెళ్ళడం లేదు. ఆర్టీసీని ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసి మొత్తం అంతా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది. నష్టాల పాలు చేసి దీన్ని కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కన్న సమయంలో ఇవాళ ఆర్టీసీ నష్టాలు పూసితోటి దాన్ని మూసేసే ప్రయత్నం జరుగుతుంది. అందుకని ఇవాళ కార్మికుల భద్రతకు సంబంధించి కానీ, అదే రకంగా ప్రజల ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించి కానీ ఆర్టీసీ విస్తరణ జరగడం తప్ప మరొకటి ప్రత్యామ్నాయం లేదు. ఆ విస్తరణ కోసం ప్రభుత్వం నిధులు ఇవ్వాలనేది మేము అడుగుతున్నాం. మేము బడ్జెట్లో 1% కేటాయింపు కావాలంటున్నాం. ఇవాళ ఏదైతే గ్రామీణ పట్టణ ప్రాంతాలలో నష్టం వస్తుందో నష్టాన్ని ప్రభుత్వం భరించాలంటున్నాం. తమిళనాడు ప్రభుత్వం ఎట్లయితే ఆయుల పెరుగుదల భారాన్ని ప్రభుత్వం భరిస్తుందో ఇక్కడ ఆ రకంగా భరించాలని అడుగుతున్నాం. ఏవైతే పన్నులు ప్రతి కిలోమీటర్ 10 రూపాయలు పన్నుల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయో ఆ భారాన్ని తగ్గించాలని చెప్పి మేము అడుగుతున్నాం. మేము అడుగుతున్న ఏ ఒక్కదాంట్లో కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. మాకు ఇవ్వాల్సిన రాయితీలు కూడా కనీసం బడ్జెట్లో ఎక్కడ కూడా పెట్టకుండా మమ్మల్ని అప్పులు పాలు చేస్తుంది. ఈ స్థితిలో ఆర్టీసీ బతికి ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలకి ప్రయాణ సౌకర్యం మెరుగుపరచాలంటే ఈ ఆర్టీసీ నిలబడాలి. ఈ ఆర్టీసీ నిలబడాలంటే ప్రభుత్వ సహకారం లేకుండా, ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు సక్రమంగా ఇవ్వకుండా ఆర్టీసీ నిలబడటం సాధ్యం కాదు. అందుకని ఈరోజు మేము పోరాడుతోంది ఆర్టీసీని బ్రతికించుకునే పోరాటం. ఆర్టీసీ బ్రతికితే ప్రజలకు లాభం, కార్మికులకు లాభం. అందుకని ఆర్టీసీని బ్రతికించుకునే పోరాటంలో ప్రజలు కూడా మాకు సహకారం ఇవ్వాలని చెప్పి, ప్రజలు కూడా మా పోరాటానికి మద్దతు ఇవ్వాలని, అదే రకంగా వివిధ వర్గాల కార్మికులు, కార్మిక సంఘాలన్నీ కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి మేము అందరినీ కోరుతున్నాం. దాన్ని నిర్ణయించుకోవడం కోసం ఈ రోజున మా రాష్ట్ర స్థాయి సమావేశం ఖమ్మంలో జరుగుతుంది. రేపు 29వ తేదీన తుది పోరాటానికి సంబంధించిన అంశాన్ని మేము జాయింట్ యాక్షన్ కమిటీగా ప్రకటన చేస్తాం. పిఎస్ రావు, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి.